ముందుగా ఇక్కడ ఉన్న నాయకులందరికీ మనవి చేస్తున్నా రేపు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ క్యాంపెయినింగ్ ను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి నేను చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను రెండో విషయం మరి రెండో తారీఖు ఉమ్మడి జిల్లాలో కంపలో కృష్ణా నదిపై ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల మరి ఆయన యొక్క అవగాహన లోపం వల్ల అసమర్థత వల్ల ఈ ప్రాజెక్టులు పెండింగ్ అయిపోయి రెండో తారీఖు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఈ కార్యక్రమాల దగ్గర మనం నిరసన కూర్చొని తెలంగాణ ప్రజల ఏదైతుందో వాస్తవాన్ని కేసీఆర్ ని ఎక్స్పోజ్ చేయడానికి ఈ కార్యక్రమం చేపడడం జరిగింది ఇప్పుడే మిత్రులు వెంకటరెడ్డి గారు ప్రపోజ్ చేసింది అంటే 29వ తారీఖు వాళ్ళు కొండపోచంపల్లి ఏదో ప్రాజెక్ట్ పెట్టుకుండు ఆ రోజు మరి ఈ రెండు జూన్ది ముందుకు ప్రీపోన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ముఖ్యులతో మాట్లాడి అది నేను రాత్రి వరకు ఫైనలైజ్ చేస్తానని చెప్పి నేను మనం చేస్తున్నాను మిత్రులారా పోతిరెడ్డిపాడు గాని మరొకటి గాని ఇది నీళ్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నాడు కేసీఆర్ చేబులు నింపుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఇంత అవినీతి ప్రభుత్వం అవినీతి ముఖ్యమంత్రి మరొకటి లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి చొరవ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు నీళ్ల కోసం ఉద్యోగాల కోసం అదే విధంగా తమ నిధులు దోపిడీ అవుతున్నదని ఒక ఆలోచనతో తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి అనేక మంది పిల్లల వారి ఆత్మ బలిదానం గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఒకటే మోడల్ ఇది టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా అనుకుంటున్నారు నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు నాకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే విషయం మాట్లాడారు మిషన్ భగీరథ గాని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గాని ఇది నీళ్ల కోసం కాదు వాళ్ళ జేబులు నింపు కోసమే నింపుకోవడం కోసమే మరొకటి కాదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను కొన్ని విషయాలు మనం ఈ పోతిరెడ్డిపాడు ఇప్పుడు ప్రపోజల్ ఆలోచన చేస్తే అసలు ఎవడా పనికిమాలోడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడదట 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేనికి అంతకుముందు ఏం జరిగితే జరిగిపోయింది తెలంగాణ ప్రజల యొక్క కోరిక మేరకు నీళ్ల విషయంలో నిధుల విషయంలో ఉద్యోగాల విషయంలో మరి 2014 తర్వాత అన్యాయం జరగొద్దు అనేది తెలంగాణ ఇచ్చిండు తీసుమార్కాలని కేసీఆర్ ని ప్రజలు ముఖ్యమంత్రి చేసిండు నువ్వు ఎన్నడి విషయం మాట్లాడితే ఎట్లా 2014లో తెలంగాణ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రజల యొక్క హక్కులు కాపాడటానికి ఇప్పుడు పట్టి గారు అన్నట్టుగా కుట్ర పూరితంగా తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు కావలసుకునే మోసం చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రజల మీద కుట్ర చేస్తున్నట్టుగా మనం అనుకోవాల్సి వస్తుంది కొన్ని మీకు నేను అంటే ఈ క్రొనాలజీ చెప్తా మీకు డిసెంబర్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో స్పష్టమైన ప్రకటన చేశారు మేము పోతిరెడ్డిపాడు నుంచి సామర్థ్యం పెంచుకొని నీళ్లు తీసుకుపోతామని డిసెంబర్ మధ్యలో జనవరి 5వ తారీఖున నాగం జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేసీఆర్ గారికి లేఖ రాశారు ఇట్లా ఆయన ప్రకటన చేసిండు వాళ్ళు ఏమన్నా తెలంగాణకు అన్యాయం చేయకముందే మనం మన హక్కులను కాపాడుకోవాలి మనం చేసే పని చేయాలని అని స్పష్టమైన లేఖ లిఖిత పూర్వకంగా నాగం జనార్దన్ రెడ్డి గారు జనవరి 5వ తారీఖున కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాసి ప్రెస్ విడుదల చేశారు 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారి ఇంట్లో కలిసి హలాయిపలాయి చేసుకుని అత్యంత విలాసమైన విందు భోజనంలో కూర్చొని 4-5 గంటలు మాట్లాడినాం
ఇరు రాష్ట్రాలు మంచి ఉండాలి ఏదేదో సోదిగలు చెప్పిడు కేసీఆర్ తర్వాత మరి జగన్ మోహన్ రెడ్డి కృష్ణా నది నుంచి మనకి రావాల్సిన నీళ్లు తీసుకుపోతారంటే ఇ ఎందుకు మాట్లాడలేదు అంటే మాట్లాడిన కుట్ర చేసిందా ఆ తర్వాత మూడు సార్లు కలిసిన ఇద్దర ముఖ్యమంత్రులు మనం ఇద్దరు కుమ్మక్కయే కేసీఆర్ అసలు మనసులో ఏదో తెలుస్తలేదు ఆ తర్వాతనే జగన్ మోహన్ రెడ్డి తీస్తున్నారని అనుమానం మాత్రం తెలంగాణ ప్రజలు ఏర్పడు నిస్సందేహంగా పోతిరెడ్డి పాడులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు చేసిన ప్లాన్ ముందుకు పోతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడం అది గ్యారెంటీ ఇప్పుడు 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లు వేసంటే ఎవ్రీ డే ప్రతి రోజు దయచేసి ఆలోచన చేయండి ఇది నేను నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద 5 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎంపీగా ఉన్నా ఆ ప్రాంతంలో 11,000 క్యూసెక్లు అంటేనే పెద్ద కాలం అనిపిస్తుంది అది 80,000 క్యూసెక్లకి ఆ సామర్థ్యం కాలువది పెంచితే ఒక నది అటు ఇటు నుంచి రావాల్సిన నది అటు ప్రవహించినట్టు అయిపోతుంది 80,000 క్యూసెక్లు పర్ డే అది అర్థం చేసుకోవాలి మీరు నాగార్జున సాగర్ ఎడమ కాలువల మెయిన్ కెనాల్ లో పారే నీళ్లు 11,000 క్యూసెక్లు అది నిండితే అంటే 8 రెట్లు దానికి అటు తీసుకుపోదామని ఆలోచన ఇది కాకుండా అదనంగా ఇంకా దానికి ఆ డయాగ్రామ్ లో సంపద చూపించిన 4 కిలోమీటర్ల పైన సంగమేశ్వర్ దగ్గర ఆడ కంప్లీట్ గ్రౌండ్ లెవెల్ కి పెట్టేసి పైపులు ఆడ నుంచి పర్ డే ఎవ్రీ డే 3 టిఎంసీ ఆఫ్ వాటర్ తీసుకుపోతారట ఒక్కసారి ఆలోచన చేయండి సంగమేశ్వర్ దగ్గర 3 టిఎంసీ పర్ డే తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నువ్వు 80,000 క్యూసెక్లు తీసుకుపోతే దక్షిణ తెలంగాణ తప్పనిసరిగా ఎడారిగా మారిపోతుంది ఇక మనకి నికర జలాలు ఉండవు వరద జలాలు ఉండవు అసలు కిందికి నీళ్ళు వచ్చేదే ఉండదు నేను అంటే ముఖ్యమంత్రి గారి లోపభూయిష్టమైన ప్లాన్ ఆయన ఎక్కువ మాట్లాడడం అహంకారం గురించి చెప్తా శాసనసభలో చిన్నారెడ్డి గారు మేము అందరం పోయిన టైంలో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని చిన్నారెడ్డి గారు చూడాలి కదా పెడితే బెటర్ అన్నాడు ఆయన గుర్తులేదా అంటున్నా ఆయన మరి ఇప్పుడు ఎవరికి గుర్తున్నట్టు ఇప్పుడు చూరాల నుంచి సోర్స్ పెట్టుకుంటే చూరాల తర్వాత సంగమేశ్వరం తర్వాతనే పోతిరెడ్డి పాలు తర్వాతనే శ్రీశైలం గారు చిన్నారెడ్డి గారు ఆ రోజు నాకు చాలా స్పష్టంగా నాకు చాలా బాధ అనిపించింది చిన్నారెడ్డి గారు తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఒక సౌమ్యుడు ఒక చాలా జెంటిల్ పర్సన్ నిజాయితీ పరుడు ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడు ఆయన చూడాల నుంచి పాలమూరు రంగాన్ని పెట్టాలంటే ఇదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అహంకారం పెరిగి కళ్ళు నెత్తికెక్కి చిన్నారెడ్డి గారు నీకు బుద్ధిందా అన్నాడు ఇప్పుడు ఎవరికి బుద్ధింది అనాలి ఇప్పుడు జరిగిన ఈ ఈవెంట్ ద్వారా నేను ఇంకో విషయం మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు అడగదలుచుకున్నా పోతిరెడ్డి పాడు నుంచేమో అదనంగా 4,000 క్యూసెక్లు అదనంగా 3 టిఎంసీ పర్ డే అనేమో మనకి గ్రావిటీ ద్వారా ఉచితంగా ఫ్రీగా వచ్చే నీళ్లు ఇంకెవరో తీసుకుపోతుంటే ఈ పెద్ద మనిషి నోరు మూసుకుని కూర్చుండు ప్రగతి భవన్ లా కాళేశ్వరి నుంచేమో రోజుకి 2 టిఎంసీల కోసం అర్థం చేసుకునే సంఖ్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ప్రకారం మనకి గ్రావిటీ ద్వారా ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా రావాల్సిన నీళ్లు 3 టిఎంసీలు 40,000 క్యూసెక్లు ఆయన తీసుకెళ్లిపోతున్నాడు ఈయనేదో గొప్ప పని చేసినట్టు 2 టిఎంసీల కోసం కాళేశ్వరం నుంచి 100,000,000 ఖర్చు పెట్టిండు దయచేసి అర్థం చేసుకోండి మనని మన పిల్లలని వాళ్ళ పిల్లలని పావి తరాలని మోటకే చేసేసి తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి పైసలు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులో తన కమిషన్ల కోసం చేసుకుంటు తప్పితే మరొకటి కాదని చెప్పాను పోతిరెడ్డి పాడు నుంచి మనకి రూపాయి ఖర్చు లేకుండా 4 ఇంతలు వచ్చే నీళ్ళని వదులుకొని ఇక్కడ దానికి 4వ వంతు నీటికి 100,000,000 ఖర్చు పెడుతున్నాం మరి ఎంత
దుర్మార్గమైన ఆలోచన ఎంత కుట్రపూరిత ఆలోచన జరుగుతుందో ఒకసారి ఆలోచించే యావత్ తెలంగాణ సమాజం ఈ విషయంలో చైతన్యవంతులై పోరాడాల్సిన సమయం ఇది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను మొత్తం రాష్ట్రంలో అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు మనం ఆలోచన చేస్తే దానికి ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఎవరున్న అర్థమవుతుంది వెంకటరెడ్డి గారు పదే పదే అంటాడు ఎస్ఎల్బిసి కంప్లీట్ గ్రావిటీ తో ఫ్లో కావాలి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఆ టనల్ పూర్తయితే నీళ్లు రూపాయి ఖర్చు లేకుండా జర్రన్న కింది మారిపోతాయి ఆడికెళ్ళి కూడా గ్రావిటీ దానికేమో ఆరేండ్లలో కేసీఆర్ గారు కాంట్రాక్టర్లకి పైసలు ఇవ్వక నిర్లక్ష్యం అసమర్థత చేతకాంతనం 40 కిలోమీటర్ టన్నలు మనం వచ్చినప్పుడే సగం కంటే ఎక్కువైపోయింది అప్పుడు 30 కిలోమీటర్లు అయింది ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఆరేండ్లలో ఇంకా 10 కిలోమీటర్లు పెండింగ్ ఉంది అంటే ఏ దుర్బుద్ధితో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద ఎస్ఎల్బిసి ప్రాజెక్టు దాని కింద ఆయకట్ ఎంత 370,000 ఎకరాలు అంతటి ఆయకట్టుకి ఆ టనల్ పూర్తి చేయడానికి మరి నేను మేము అసెంబ్లీలో అడితే ఏదో వెటకారంగా మాట్లాడండు మరి నువ్వంత నీ అంత తీసి మార్కాన్ని అనుకుని కేసీఆర్ అనుకుంటాడు మీరు ఈ మధ్య చూస్తున్నారు కరోనా మీద అంతర్జాతీయ నిపుణులు అంటే కేసీఆరే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంతర్జాతీయ నిపుణులు అంటే కేసీఆరే ఏ విషయంలో ఈ ప్రపంచంలో అయినా అసలు అగ్రికల్చర్ మీద అంతర్జాతీయ నిపుణుడు అంటే కేసీఆరే అన్ని విషయాల్లో అంతర్జాతీయ నిపుణుడు ఆడ ఎవరైనా మాట్లాడితే మీడియాని కానీ ప్రతిపక్షాలు కానీ తీసేసినట్టు మాట్లాడడం అదేదో గొప్పతనం అనుకుంటాడు ఆయన అదేదో తన అది మొత్తం తెలంగాణ దోచుకొని ఆ అహంకారంతో మాట్లాడుతుంది తప్పితే మరొకటి లేదని చెప్పి చాలామంది వక్తలు చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని రాజకీయాలని ఎన్నికలని ప్రభావితం చేసి అదొక గొప్పతనం అని చెప్పి వారు ముందుకు పోతున్న విషయం మరి మనం గమనించాం మిత్రులారా నేను ఒక మాట కాళేశ్వరం ముందు చెప్తా లక్ష కోట్లు ఖర్చు పెట్టింది కదా దానిపైన తుమ్మడియట్టు దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన ఇచ్చారు ఇదే ప్రాజెక్టు అది అన్ని ఎక్కువ అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్ట్ అని అంటే 38,000 కోట్లతో 16,00,000 ఎకరాల ఆయకట్టు కొత్త ఆయకట్టుకి 38,000 కోట్లతో అంబేద్కర్ పేరు తీసేసిండు ప్రాజెక్టు పేరు మార్చేసిండు కిందికి తీసుకుపోయి బ్యారేజ్ కట్టిండు అదే నది మీద కిందికి తీసుకుపోయి కట్టిండు 100,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు ఈరోజు నేను మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా ఇంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికైనా 100,00,000 కోట్లు ఖర్చు పెట్టినావు మా జీవితాలన్నీ తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి ఒక్క ఎకరానికైనా కొత్తగా నీరు ఇచ్చిండ్రా లేదు ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఎన్నడో కాంగ్రెస్ పొట్టి కట్టిన ఎస్ఆర్ఎస్పి నీళ్ళని ఆ నీళ్ళని ఇప్పుడు ఫేజ్ టూలో ఇచ్చి ఇది కాళేశ్వరం నీళ్ళని అబద్ధాలు చెప్తున్నాడు మొత్తం 100,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన ఒకసారి రెండోసారి అని మూడోసారి అని చూస్తుంటారు కదా ఈయన 2 నెలలకసారి పోయి కొబ్బరికాయలు కొట్టి అది చేసి ఇచ్చేసి చేస్తున్నాడు మొత్తం డ్రా చేసిన నీళ్లు 53 టీఎంసీ ఈసారి ఎస్ఆర్ఎస్పిలో కూడా అది అవసరం పడలే ఎస్ఆర్ఎస్పి నుంచి మంచి స్థాయిలో వర్షాలు పడి 20 టీఎంసీలు సముద్రంలోకి పోయినాయి మాట్లాడేది ప్రతి మాట పచ్చి అబద్ధం పూర్తిగా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు తుమ్మడి అట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన బ్యారాజ్ కడితే 16,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు 38,000 కోట్లు అయ్యేది ఈయన 100,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు ఇప్పటి వరకు కొత్త ఆయకట్టు ఎక్కడ నీళ్ళు ఇవ్వలే తుమ్మడిటి మీద ఏమంటాడు ఎస్ అది కూడా కడతా అన్నాడు ఇప్పటి వరకు తట్టెడు మట్టెత్తలే ఎందుకు ఇక్కడ మరి కమిషన్ సరిగ్గా సెట్ కాలేదు గ్రావిటీ ద్వారా సహజంగా పారే నీటి విషయాన్ని వదిలిపెట్టి తుమ్మడి ఎట్టి కాడ ఎత్తిపోతలు అది కూడా ఎక్కువ పైసలు పెట్టి ఎత్తిపోతల పథకాలంటే కేసీఆర్ గారికి ఇష్టం ఫ్రీగా సహజంగా నీళ్లు పొలాలకు పాడే
ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వారికి ఇష్టం లేదు మిత్రులారా అదే విధంగా మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారైనా ఎందుకు ఆరేండ్ల తర్వాత ఉమ్మడి మేమునగర్ జిల్లాలో ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి పూర్తి కాలేదు ఉమ్మడి మేమునగర్ జిల్లా కేసీఆర్ కి రాజకీయ జీవితం పోయింది ఆ రోజు విట్టలరావు గారికి ఎత్తరేకి పోటీ చేసినప్పుడు ఒక 6-7 వేల ఓట్లు మీరు అటేసి ఉంటే అది ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది మరి మీరు ఆయనకి రాజకీయ జీవితం ఇస్తే పొలిటికల్ లైఫ్ ఇస్తే మిమ్మల్ని బొందపెడుతున్నారు ఆ మొత్తం ఉమ్మడి మేమునగర్ జిల్లా నలగొండ ఖమ్మంలో ఎక్కువ భాగం ఎడారి కాబోతున్నాయి నాగార్జున సాగర్ డ్యామ్ సంగతి అంతే అయిపోతుంది నీళ్ళు వచ్చేది ఉండదు ఇక ఫ్యూచర్లా నేను ఒకటే మీకు మనవి చేస్తున్నా ఎక్కడైనా మీరు టిఆర్ఎస్ నాయకులు అడగండి ఎందుకు ఆరేళ్ళైనా సరే ఉమ్మడి మేమునగర్ జిల్లాలో మనం అనుకున్న కలవకుర్తి నెట్టెంపాడు అన్ని ప్రాజెక్టులు 100% ఎందుకు పూర్తి కాలే మనం ఆల్రెడీ మనం పూర్తి చేసిన 80% ఇంకో 2-3 వేల కోట్లు అయితే 8 లక్షల ఎకరాలు మొత్తం సాగుకు వస్తాయి ఎందుకు ఇది మరి బహుశా ఇక్కడ పెడితే కమిషన్ తక్కువ వస్తాయి అనుకుంటాడో ఏమో ఆ పైసలు పెట్టుకుంటే కమిషన్లు ఎక్కువ వస్తాయనే అభిప్రాయంలో ఉండొచ్చు పెండింగ్ ప్రాజెక్ట్స్ పై ఎందుకు 6 ఏళ్ళైనా సరే మీరు ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేదు అనే ప్రశ్నతో నలగొండ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నలగొండ ఉమ్మడి ఖమ్మంలో 2వ తారీఖు దీక్షని ప్లాన్ చేసినాం అందరూ కూడా దయచేసి పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నా మరి ఇప్పుడు అవకాశం ఉంటే అవసరం ఉంటే అనిపిస్తే అది ప్రీపోన్ కూడా చేస్తాం అని చెప్పి మనవి చేస్తూ మిత్రులారా మరి సంపత్ గారికి మరో మారు నేను నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ వెరీ గుడ్ ప్రెజెంటేషన్ సంపత్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరూ నమస్కారం